హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఒక న్యూస్ చూసుకుందాం అండి. మల్లారెడ్డికి హెచ్ఎండిఏ షాక్, రేవంత్ రెడ్డి ఫిర్యాదుతో చర్యల. మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నాడు కదా, పాలమ్మినా, పూలమ్మినా, బోర్వెల్ నడిపించిన, కాలేజీలు పెట్టా, స్కూళ్ళు పెట్టా, ఇలా గప్పాలు కొట్టిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నారు కదా, ఆయనకి హెచ్ఎండిఏ అధికారులు షాక్ ఇచ్చారంట. అసలు ఏంటి, ఏం జరిగింది? వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, వివరంగా తెలుసుకుందాం. మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. హెచ్ఎండిఏ స్థలాన్ని ఆక్రమించి రోడ్డు వేశారనే కారణంతో ఆయన కాలేజీకి వెళ్లే రోడ్డును తొలగించారు. హెచ్ఎండిఏ స్థలాన్ని ఆయన ఆక్రమించారు. నిజంగా మంత్రి మల్లారెడ్డి అంటే కబ్జాకి కేర్ ఆఫ్ అడ్రస్. కబ్జాను యూనివర్సిటీ పెడితే దానికి వైస్ ఛాన్సలర్ అవుతాడు. కబ్జా చేయడం మర్చిపోతాయి. అంత భూ కబ్జాదారుడు మాజీ మంత్రి మల్లారెడ్డి. అలాంటి ఆయన ఒక రోడ్డును ఆక్రమించి రోడ్డు వేశాడంట. సో దాన్ని అధికారులు, హెచ్ఎండి అధికారులు తొలగించేశారు. అసలు ఎందుకు చేశారు అంటే, ఇది గత బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే జరగాలి కదా, అప్పుడు ఎందుకు జరగలేదు, ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి, ఇప్పుడు ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అంటే, లాస్ట్ గవర్నమెంట్లో ఆయనకి గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నట్టేగా, మంత్రి అనే ధీమా ఉన్నట్టేగా, ఎమ్మెల్యే అనే ధీమా ఉన్నట్టేగా. అసలు చూద్దాం ఇంకేముందో. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్న మల్లారెడ్డి కాలేజ్ రోడ్ను కలెక్టర్ ఆదేశాలతో తొలగించారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో ఉందంటండి ఆ లేఅవుట్లో. సో కలెక్టర్ కాలేజ్ రోడ్ను కలెక్టర్ ఆదేశాలతో తొలగించేశారంట. అయితే ఈ స్థలాన్ని మల్లారెడ్డి ఆక్రమించారంటే ఎంపీగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈయన మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నాడు కదా మల్లారెడ్డి, ఆ సమయంలోనే భూ కబ్జా ఆరోపణ చేసి ఆ రోడ్ను ఆక్రమించి రోడ్డు వేశాడనే ఒక ఆరోపణ ఈయన మీద కూడా ఉంది. ఇప్పుడు ఆయన సీఎం అయ్యాక చర్యలు తీసుకోవడం విశేషం. ఎవరు, ఈయన మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు, ఆయన అప్పుడే ఫిర్యాదు చేశారంట. కానీ ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఇప్పుడు ఈయన ఫిర్యాదు చేసుకున్నారు కదా, సో అందులోనే ట్విస్ట్ ఉందన్నమాట. మాజీ మంత్రి మల్లారెడ్డి షాక్, కాలేజ్ రోడ్ను తొలగించిన అధికారులు గతంలో ఫిర్యాగో. ఇదే అండి మల్లారెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు. అసలు వీళ్ళిద్దరికి పడదండి, ఒక తొండ ఊసరవిల్లి, లేకపోతే ఒక పాము ముంగీసలు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరు, ఒక టామ్ అండ్ జెర్రీ లాగా. మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డికి హెచ్ఎండిఏ అధికారులు షాక్ ఇచ్చారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండిఏ లేఅవుట్లో మల్లారెడ్డి కాలేజ్ కోసం వేసుకున్న రోడ్ను తొలగించారు. హెచ్ఎండిఏ ఉన్నతాధికారుల ఆదేశంతో జేసీబీ సాయంతో రోడ్డును తొలగించేశారండి. హెచ్ఎండిఏ వాళ్ళు ఏం చేశారు, జేసీబీ వాళ్ళు హెచ్ఎండిఏ అధికారుల సాయంతో రోడ్డును మొత్తం పీకి పడదూపారంట. అదంటే యాక్చువల్గా అది ఆక్రమించిన స్థలం కాబట్టి. అయితే రేవంత్ రెడ్డి ఫిర్యాదుపై గతంలో ఎలాంటి చర్య తీసుకోపోగా ఇప్పుడు రేవంత్ నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు తీసుకోవడం విశేషం. యాక్చువల్గా ఈయన మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు ఆయన నియోజక ఆయన కాన్స్టిట్యున్సీలకు వస్తుందంట ఏరియా కూడా. సో అప్పుడు ఆయన ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈయన తెలంగాణ రాష్ట్రానికి మూడోసారిగా సీఎం అయిన తర్వాత దీన్ని తీసుకోవడం ఒక విశేషంగా అందరూ అనుకుంటున్నారు. కానీ గ్రేటే కదా, గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండిఏ లేఅవుట్లో 2500 గజాల స్థలం ఆక్రమించారని మల్లారెడ్డిపై గతంలో ఆరోపణలు ఉన్నాయి. 2500 గజాల స్థలం ఆక్రమించారంట, మల్లారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయంటండి. ఆ స్థలాన్ని ఆక్రమించి ఆయన కాలేజీ కోసం రోడ్డు వేసుకున్నట్లు విమర్శలు కూడా ఉన్నాయి. ఆ స్థలాన్ని నేను ఆక్రమించేసి రోడ్డు వేసుకున్నాడంట. సో భూ కబ్జాదారుడు అనే పేరు కూడా ఈయన మీద ఉండిపోయింది. ఈ నేపథ్యంలో అప్పట్లో మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు విపక్ష నేతగా మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే చర్యలు ఏవి తీసుకోలేదు. ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రేవంత్ రెడ్డి సీఎంగా సర్కార్ కొలువు తీరింది. అయితే ఇన్ని రోజులు హెచ్ఎండిఏ స్థలం ఆక్రమణపై అధికారులు దృష్టి సారించారు. ఆయన ఎంపీగా ఎప్పుడో ఫిర్యాదు చేయడం ఏంటి, వాళ్ళు పట్టించుకోపోవడం ఏంటి, ఇప్పుడు ఈయన సీఎం ఎంత పట్టించుకోవడం ఏంటి, అందరూ కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నారంట. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో హెచ్ఎండిఏ లేఅవుట్లో అక్రమంగా ఏర్పాటు చేస్తున్న రోడ్ను అధికారులు తొలగించారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వాళ్ళు తొలగించేశారంట. అప్పుడు ఫుల్ జోష్ మీద ఉన్న మల్లారెడ్డి అన్ని రాజకీయ పార్టీ నేతలతో సఖ్యంగానే ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే మల్కాజ్గిరి ఎంపీ సీట్ నుంచి తన కుమారుడికి పోటీ చేయించాలని మల్లారెడ్డి గట్టి పట్టుదలగా ఉన్నారు. ఈసారి భద్రారెడ్డి అని ఎవడో ఒక ఆయన ఉన్నాడు వీళ్ళ కొడుకు. ఈసారి ఏదో రకంగా మల్లారెడ్డి గారు మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గం అంటే ఏదైతే కాన్స్టిట్యున్స్ ఉందో ఎంపీ స్థానం మల్కాజ్గిరి, అక్కడి నుంచి వాళ్ళ కుమారుడిని పోటీ చేయించాలనే ధీమాలో ఉన్నారంట ఆయన. కానీ ఒకటి చెప్తున్నాను అబ్బా, మల్లారెడ్డి భయంకరంగా భూములు తిన్నాడు, ఇదైతే వాస్తవం. చెరువులను కబ్జా కొట్టాడు, లేఅవుట్లను లేపేశాడు, రోడ్లు కబ్జాలు పెట్టారు, పేద భూములు లాక్కున్నారు, పేదవాళ్ళకి సంబంధించిన భూములు లాక్కున్నారు, పోడు భూములు లాక్కున్నాడు, దళితుల భూముల్ని వీళ్ళు ఉంటారు కదా, దళితుల భూముల్ని అక్రమంగా కబ్జాలు కొట్టాడు. ఒక భూ బకాసులా తిన్నాడు మల్లారెడ్డి. సుమారు ఒక నా తెలిసి ఒక 4000 కోట్ల భూమి ఆస్తులే తిన్నాడు మల్లారెడ్డి. అంత భయంకరంగా ఆయన సంపాదించాడు నిజంగా. అయితే పాలమ్మినా, పూలమ్మినా, పళ్ళు నాటిన,
బోర్వెల్ నడిపించిన, కాలేజ్ పెట్టా, కష్టపడ్డా, పని చేశా, ఎన్ని కబుర్లు ఎలా చెప్పిన వాళ్ళు మనం అందరం చూస్తుంటాం. మన అవ్వట్లేదు ఆయన అవుతున్నారంటే కారణం అందులో అదే కదా. ఒకసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారికి కూడా మీకు చాలా అంటే చాలా ధన్యవాదాలు అండి. మీరు లేట్గా నిర్ణయం తీసుకున్నారు, లేటెస్ట్గా తీసుకున్నారు. ఇలాంటి వారిపై వీళ్ళే కాదు ఇంకా చాలా అంటే చాలా మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది ఎన్నో ఆరోపణలు చేశారు. ఇతను ఒకడు, ముత్తిరెడ్డి, యాదగిరి రెడ్డి ఒకడు, వీళ్ళు చాలా అంటే చాలా ప్రయత్నాలు చేశారండి. కానీ ప్రయత్నం కాదు, ఆక్రమణ చేశారు. ఇంకా చెప్పాలంటే మీరు ఎట్టి పరిస్థితులు ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకండి. మీ దగ్గర వరకు ఫైల్ ఏమైనా వస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని కింద స్థాయి వరకు నుంచి మొత్తం లాగండి, మొత్తం బయట కదులుతుంది. ఎందుకంటే ఇంకోటి తప్పు చేయాలంటే భయపడే విధంగా మీరు చర్యలు తీసుకోండి. కానీ మల్లారెడ్డి నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది మల్లారెడ్డి. కానీ ఇలా ఇరుక్కు అదేది ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చావి చచ్చానన్నట్టు ఇన్నాళ్ళు ఇంత సంపాదించి నీ పతనం మొదలైంది. పోయిపోయి పెట్టుకోక పెట్టుకోక రేవంత్ రెడ్డి గారితోనే పెట్టుకున్నావు, కుంగి బజాయిస్తాడు. కానీ నిజంగా ఇప్పుడు రోడ్ తీసేశారు, రేపొద్దున ఏం తీస్తారో చూద్దాం. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాం అండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.